శ్రీశైలం మహాక్షేత్రంలో అశేష భక్తజన వాహిని మధ్య భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో పాగాలంకరణ, లింగోద్భవ మహాన్యాస రుద్రాభిషేకం, కళ్యాణోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు. మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, లింగోద్భవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీరాల వాస్తవ్యులు, పృథ్వీ వెంకటేశ్వరులు, బ్రహ్మరాంబ మల్లికార్జున అమ్మవార్లను తలుచుకుంటూ స్వామివారికి పాగా చుట్టి అలంకరించారు. రోజు మూరచొప్పున నేతనేస్తూ 365 రోజుల పాటు తయారు చేసిన పాగాను సమర్పించారు. ఈ ఉత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు, ఎమ్మెల్యేలు శిల్పా చిక్రపాణిరెడ్డి, మల్లాది విష్ణు, జిల్లా జడ్పి డాక్టర్ రాధాకృష్ణ, ఎస్పీసీహెచ్ సుధీర్ కుమార్, శ్రీశైల దేవస్థానం బ్రహ్మోత్సవాల స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆజాద్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి లవన్న, జాయింట్ కలెక్టర్లు రాము సుందర్ రెడ్డి, శ్రీనివాసులు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రమణీయం కమనీయంగా నయనానందకరంగా నాగలకట్ట సమీపంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల కళ్యాణం వైభవోపేతంగా సాంప్రదాయ రీతిలో జరిగింది. మానవ